అండర్స్టాండ్ చేయడం ఎలా. నేను ఫస్ట్ ఒకటి తయారు చేశాను, ఇవ్వండి. మిగిలిన వైర్తోనే తయారు చేశాను. చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతాయి కదా, మనం టెడ్డీ బేర్స్ టెడ్డీ బేర్ స్టాండ్ మనీ బొట్లు అన్నీ అల్లుకుంటాం కదా, మిగిలిన తర్వాత చేస్తాం కదా అవి అనమాట. ఫస్ట్ కావాల్సింది కత్తెర, ఒక గాజు, బ్యాండేజ్, రెండు కొండల్స్, మిగిలిన వైర్స్ ఎలా అధికించాలో చూపిస్తాను. ఉన్నాయి కదా ఈ ముక్క ముక్కలు, మనకి వేస్ట్ అయిపోతాయి కదా, ఆ ముక్కల్ని ఎలా అధికాలో చూపిస్తాను. ఎలా అధికాక క్యాండిలే కాదు, లైటర్తో కూడా చేసుకోవచ్చు. క్యాండిలే కాదు ఇలా అన్నమాట, అలా అన్నీ అదుకుంటాం అన్నమాట. అదుకున్నాక ఎంత పెద్ద వైర్ అలా అదుకులు ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళేటప్పుడు కనిపించవు. ముందుగా ఈ గాజు ఉంది కదా, గాజు ఫస్ట్ ముడి వేసుకోవాలి అన్నమాట. మనం మామూలుగా ముడేస్తాం కదా, అలానే ముడి వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇలా ఉంది కదా, ఇలా పెట్టి కింద నీళ్ళు పెట్టి పైనెళ్ళు ఒకసారి ఇలా లాగాలన్నమాట. ఇక్కడ అదుకులు ఉంటాయి కదా, ఊడిపోయే అవకాశం ఉంటుంది, మెల్లిగా లాక్కోవాలన్నమాట. మళ్ళీ ఇలా కింద నీళ్ళు ఇలా పెట్టి ఇలా అన్నమాట అలా లాక్కోవాలి. అలా గాజు సగం వరకు అన్నమాట, 90 డిగ్రీస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసుకోవాలి. మిగతా చూడ తర్వాత యాడ్ చేసుకోవాలి కాబట్టి గట్టిగా అదుక్కునేటట్టు చేయాలి. లైట్ ఉంటే లైటర్, క్యాండిల్ అయితే క్యాండిల్, ఏదుంటే అది. మళ్ళీ నేను ఇక్కడ మూడు కలర్స్ మిగిలాయి అన్నమాట. నేను టెడ్డీ బేర్ చేయగా మిగిలింది, టెడ్డీ బేర్ స్టాండ్ చేయగా మిగిలింది మూడు కలర్స్. ఎక్కువ ఏ కలర్ ఉందో అది ఎక్కువ వేసుకుంటాను, తక్కువ ఏ కలర్ ఉందో అది తగ్గించేస్తాను. ఈ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది తప్ప, ఈ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది తప్ప, ఈ కలర్ కాంబినేషన్ సెట్ అవ్వదు కాబట్టి ఇది వేసినప్పుడు ఇదేను, ఇది వేసినప్పుడు ఇదేను. ఒక్కొక్కటి 2.5 మీటర్స్ కట్ చేసుకోండి అనమాట స్టాండ్కి. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది 2.5 మీటర్స్ ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ ఇది తీసుకుంటూ స్టార్టింగ్ ఇది అల్లుతాను, దాని తర్వాత ఇది ఇంకా అల్లడం మానేస్తాను. బొట్టు వస్తుంది కదా మొబైల్ స్టాండ్కి, అది అల్లుకుంటాను. ఈ వీడియో నేను చేస్తాను కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మంది చూసేలా చూడండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఇదిగోండి ఇవి అదుకులు ఉన్నాయి కదా, అలా అన్నమాట అదుకున్నాను నేను. అది కాక 2.5 మీటర్స్ తీసుకున్నాను, ప్రతిదానికి అదుకులు ఉంటాయి. ఎందువల్లంటే నేను మొక్కలు అయిపోయిన తీసుకున్నాను కాబట్టి ఇవ్వండి అదుకున్నాను. ఎక్కువ అదుకులే ఉంటాయి, అదికినా పర్లేదు. ఒక మొబైల్ స్టాండ్ వస్తుంది, వేస్ట్గా పడేయకుండా డెకరేషన్ యూజ్ అవుతుంది. ప్రతిదిన ఇలా పైన కిందకి పెట్టి తీసుకోవాలి ప్రతిదిన. నేను ఇవి 4 తీసుకుంటున్నాను, వైలెట్ కలర్ 4 తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫస్ట్ వైట్ వేస్తున్నాను, వైట్ ఒకటి వేసాను, ఇంకొకటి వేస్తున్నాను. అన్నీ సమానంగా తీసుకొని ఇలా పెట్టి గంజులో తయ్యాలి. మొత్తం నేను 10 వేస్తున్నాను. ఇలా వైలెట్ కూడా వేస్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి వేస్తున్నాను. చూడండి నెక్స్ట్ వైలెట్. ఇదిగోండి లాస్ట్ ఇది 10 వేసాను, 1, 2 ఫస్ట్ 2 అలా వేసాను అనమాట. చూడడానికి నీట్గా కనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ముందు ఒకటి వెళ్ళాను, అది వెళ్ళాకి మీకు ట్రయల్ చూపిస్తున్నాను బాగా వచ్చిందా లేదా అని. ఇదిగోండి ఇలా అల్లుకోవాలన్నమాట. ఇలా అల్లుకున్న తర్వాత ముడులు ఇవి ఉన్నాయి కదండి ముడులు, ఈ ముడులు ఇటు సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ముడులు వేస్తే మనం వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ ఫస్ట్ 2 ఉన్నాయి కదా వైట్వి, అవి వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి ఇలా పెట్టి ఇందులో ఇలా అని ఇది కిందకు వచ్చేలా అన్నమాట. ఇదిగోండి ఇలా అనమాట, ఇదిగోండి ఇలా ముడేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ అనమాట ఇలా పెట్టి ఇప్పుడు ఇలా అనాలన్నమాట ఇందులోకి.
మనం ఫ్లవర్స్ ముందేసి ఉంటాం కదా అలా అనమాట. ఇదిగోండి లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. ఇది ఫస్ట్ వేస్తాం కదండి, ఇది పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వైలెట్, ఇక్కడ ముళ్ళు ఉంటాయి కదండి, జాగ్రత్తగా లాగాలి, ఊపిపోయే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అలా అనమాట. ఫస్ట్ ఇది అయినంతా అలానే వేసేవాలి. ఇదిగోండి ఫస్ట్ ఈ ముళ్ళు ఇలా వేసాక ఇది ఇలా మళ్ళీ ఇలా ఫస్ట్ వేసి, నాకు రైట్ సైడ్ అలవాటు ఉంది కాబట్టి రైట్ ఫస్ట్ వేస్తున్నాను. ఎవరు ఇటు సైడ్ అలవాటు ఉంటే అటు సైడ్ వేసేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా వచ్చాయి కదా. టైట్ చేసుకోవడానికి ఇలా టైట్ చేసుకోవడం అన్నమాట, కొంచెం నీట్గా లాక్కోవాలి, ముళ్ళు ఊడిపోతాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇదిగోండి వైట్ అలా అనమాట వేసుకోవాలి. ఇలా ఇలా మన్ని ముళ్ళు వేసేయాలన్నమాట. వేసాక స్టార్టింగ్ ఇక్కడ చూడండి ఎక్కువ ముళ్ళు కనిపిస్తున్నాయన్నమాట, ఇవన్నీ అతికినవి అనమాట. చెప్పాను కదా నేను మిగిలిన జూలతో అని ఇవన్నీ ఇలా అతికినవి అనమాట, ప్రతిదిన అతికినవే. అయినా పర్లేదు, కొంచెం స్లోగా లాక్కుంటే ఏం ఉండదు, ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఇదేం చేస్తామంటే మనం నార్మల్గా అనుకుంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ రెండు వదిలేసి ఒకటి వచ్చేదాకా అనమాట, ఇక్కడ లాస్ట్ ఒకటి వచ్చేదాకా అన్నీ అలానే అనుకోవాలన్నమాట. లాస్ట్ ఒకటి వచ్చేదాకా ఇలా పెట్టి మళ్ళీ ఫస్ట్ వేసి, ముందు నేను చెప్పాను కదా ఇలా అనమాట, ఇలా అండుకోవాలి. అనుకోండి మళ్ళీ ముడి యాస్టిస్ మళ్ళీ ఇలానే, అంటే త్రిభుజం ఆకారం వచ్చేదాకా ఒకటి, అంటే ఫస్ట్ ఫోర్ వేసాం తర్వాత థర్డ్ వేస్తాం అన్నమాట. అలా అనమాట ఇక్కడ సెంటర్లో ఇలా తీసుకుని ఇలా ఫస్ట్ నుండి మళ్ళీ అల్లుకునేటట్టు. ఓకేనా, ఇలా ఇదిగోండి ఫస్ట్ ఇది ఫస్ట్ ముందు ఫైవ్ వేసాం కదా, దాని తర్వాత ఫోర్త్ థర్డ్ వచ్చేటట్టు ఇలా అనమాట. ఇలా ముళ్ళు వేసుకోవాలి, టైట్గా గ్రిప్ లాక్కూడదండి, లాగితే ముళ్ళు అన్నీ ఊడిపోతాయి. మొదట ఇలా ఉంది కదా, ఇదిగోండి ఈ ఫైవ్ వేసాను, తర్వాత ఫోర్ వేసాను, తర్వాత థర్డ్ వేసాను, వేసాక మళ్ళీ టూ వేసాను, ఇక్కడ వన్ వేసాను. ఇలా వచ్చేదాకా అల్లుకోవాలన్నమాట, మేము ఫస్ట్ చెప్పాను కదా అలా ముళ్ళు వేసుకుంటూ అల్లుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఈ వైర్ ఉంది కదా, ఫస్ట్ వదిలేసి సెకండ్ అనమాట, ఇలా పైన పట్టుకొని మనం ఇక్కడ ముళ్ళు వేసాం కదా అలానే అనమాట, కింద నుండి ఇలా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకటి వేయాలి, ఎంత నెమ్మదిగా లాగడానికి కారణం ముళ్ళు ఉన్నాయి కదా, గట్టిగా లాగితే ఊడిపోతాయి అన్నమాట, కొంచెం నెమ్మదిగా చూసి వేసుకోవాలి. తర్వాత సెకండ్ ఒకే దారం, అంటే ఇది పైన ఉండాలి, ఇది కిందలన్నీ ఇలా రావాలన్నమాట. ఇదిగోండి మీరు సెకండ్ ముడేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. ఇదిగోండి ఇలా ముడుస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనమాట ఇలానే. ఇదిగోండి ఫస్ట్ ఇలా రాగాను కదా అలా అనమాట. ఇక్కడ సేఫ్ రావాలంటే మీరు గట్టిగా గ్రిప్ ఉండాలన్నమాట, ఇక్కడ ఇలా పట్టుకుంటే ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి నేను వేస్తాను, టైట్గా పట్టుకోవాలన్నమాట, లేకపోతే గ్రిప్ రాదు. ఇదిగోండి వైట్ కదా మీకు అలా ఉంది. నెక్స్ట్ అలా ముళ్ళు ఎలా వేయాలన్నమాట, ఇదిగోండి పైనే ఉండాలి వైట్ది. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట, అలా అన్నీ అనుకోవాలన్నమాట. అది కూడాను అన్నీ అనుకోకూడదు, ఇక్కడ ఆఫ్ ఉంది కదా థర్డ్, అంటే ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్లో ఆఫ్ ఇటు సైడ్ సగం ఇటు సైడ్ సగం వేసుకుంటాం అన్నమాట అక్కడ వరకు. ఇదిగోండి లాస్ట్ది ఇలా చేస్తాను. మీరు మాత్రం కింద పైన వైర్ ఉండాలి, సేప్ వచ్చేలా చేశాను చూడండి, ఇలా సేప్ వచ్చింది కదా, టైట్ చేసుకొని ఉండాలన్నమాట. అన్నీను నేను ఎలా టైట్ చేశాను అలానే ఇలా అనమాట, కింద నుండి మాత్రమే తీయాలన్నమాట, పైన వైట్ వైర్ ఉండాలన్నమాట, లేకపోయింది అనుకో రాంగ్ మోడ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇది నేను వదిలేసాను కదా, ఇది అనమాట, ఇవన్నీ సపరేట్. అలానే టూ టెప్స్ వేసుకోవాలన్నమాట ఇలా. ఇదిగోండి టైట్ చేస్తాను, అప్పుడు ఇలా టూ వచ్చింది చూడండి, ఇవన్నీ టైట్ వచ్చింది, ఇక్కడ సేఫ్ వచ్చింది. అలానే ఇది లాస్ట్ వన్ ఇలానే మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఇలా చేయాలన్నమాట. ఇదిగోండి పైనుండి కింద నుండి, కింద వైర్ ఉండాలి, పైన వైట్ వైర్ ఉండాలి, గట్టిగా లాక్కోకూడదు. ఇదిగోండి ముళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కదా, ఆ ముళ్ళన్నీ ఊడిపోతాయి అన్నమాట, అవి స్లోగా మెల్లిగా తీసుకోవాలన్నమాట. అదే ఎక్కువగా ముళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కనిపించకుండా ముళ్ళుని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ముళ్ళుని కనిపించకుండా కవర్ చేసాము అలా అన్నమాట, అన్నీ చేసుకోవాలి. వేసుకున్నాను కదా,
వేసుకున్నాక 2 టైమ్స్ ఇలా వేసుకోవాలని చెప్పాను కదా, అలా వేసాను. ఇది ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే వేసాను. ఒకటి రెండు ఇక్కడ బ్యాలెన్స్లో 2 ఉన్నాయి కదా, అందులో ఇలా లాస్ట్గా తీసుకొని ఇందులో కొందని చెప్పాలన్నమాట. కొందని పెట్టుకోవాలి ఇలా అన్నమాట. చూడండి దూపి కొందనికి మళ్ళీ సెంటర్లోకి వచ్చేటట్టు చేసుకోవాలి. ఇంకొన్ని ఎలా అనమాట, కొందరు ఇష్టం ఉంటే వేసుకుంటారు, లేకపోతే లేదు మీ ఇష్టం. ఎందుకంటే సేమ్ పైన ఎలా ముళ్ళేసాము అలా అనమాట. నేను లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వేస్తున్నాను, మీరు ఎట్సా వేసుకుంటే అలా అనమాట. ఇదంటే ఎలా ముళ్ళేసుకోవాలి. ఇంకోటి టైట్ చేసుకోవాలి, నెమ్మదిగా టైట్ చేసుకోవాలన్నమాట, ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇంకోటి టైట్గా అయిపోయింది కదా, మళ్ళీ ఇలా లాక్కోవాలి అనమాట సెంటర్కి వచ్చేటప్పుడు. ఇంకోటి చూడడానికి బాగుంది. ఇప్పుడు అనమాట ఏం చేయాలి అంటే, ఇది ఫస్ట్ ఇక్కడ మనం ఎలా ముళ్ళేసుకున్నాము ఇది చూడండి, పైన నుండి కింద వరకు. ఇప్పుడు అనమాట ఇక్కడ యూ షేప్లో వస్తుంది అనమాట, ఇలా యూ షేప్ వస్తుంది. ఇక్కడ షేప్ వచ్చేదాకా ఇలా పట్టుకుంటూ మనం ఇలా వేసుకోవాలి అనమాట. సేమ్ ప్రొసీజర్, ఇలా పైన ఉండే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ముడి యూ షేప్ రావాలన్నమాట, చూపిస్తాను చూడండి. చూడండి ఈ వైర్ ఉంది కదా, ఫస్ట్ ఈ వైర్ తీసుకోవాలి, నెక్స్ట్ ఈ వైర్ తీసుకోవాలి. ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట, ఇది సపరేట్ చేసేయాలి. ఇది ఇప్పుడు అనమాట ఇది ఫస్ట్ ఇలా పట్టుకుంటాం, పెట్టేసుకొని చూడండి. ఇది ఫస్ట్ ఇలా పెట్టాలి, నేను ముందు పైన వెళ్ళేలా ఉంటాను అలా అనమాట. యూ సేఫ్ రావడానికి సేఫ్ వచ్చేదాకా మనం ఇక్కడ అదుపులు ఉన్నాయి కదా, స్లోగా లాక్కోవాలి. ఇది ఉంది సేమ్ అలానే పైన ఉంది, ఈ వైర్ మాత్రం పట్టేసుకోవాలి. డబుల్ సైడ్ వేసుకోవాలి చెప్పాను కదా, ఇదిగోండి ఇలా కిందకి నేను ఇలా అనుకోవాలి చూడండి. అది వచ్చేదాకా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకొకటి పై నుండి ఇలానే పట్టుకోవాలి, మళ్ళీ ఇలా అనమాట. ఇదిగోండి ఇదిగోండి యూస్ చేస్తారు కదా అనమాట. ఇక్కడ లూజ్ చేసుకోవాలి, యూ షేప్ రావాలి అంటే. ఇదిగోండి ఇది కూడా సేమ్ అంతే అండి, క్రాస్ రావాలి. ఇదిగోండి ఇది పైన ఉండాలి, ఇదిగోండి ఇక్కడ లాక్కోవాలి. చూడండి వైట్ వైట్ మీద కనిపించదు కాబట్టి వైలెట్ మీద అయితే క్లారిటీ వస్తుంది చూడండి. ఇదిగోండి యూ షేప్ వచ్చేదాకా ఎలా చేసుకోవాలన్నమాట, ఇది కూడా అలా ఉంది అనమాట. ఇది పైన ఉండాలి, వైట్ పైన ఉండి కింద నుండి ఎలా పెట్టి ఇలా రావాలి అనమాట. అప్పుడే మనకు ముడిలో నీట్గా కనిపిస్తే, ముందు వేసి చూపించాను కదా అలా అనమాట. ఎలా చేసుకోవాలని మళ్ళీ ఇక్కడ పైన ఎలా చేస్తామో కింద కూడా అలానే అనమాట. సెకండ్ ఇక్కడ వ్యూ షేప్ వచ్చేటప్పుడు బాగా వచ్చే చూడండి, ఇలా చూడటానికి బాగా కనిపిస్తాయి అన్నమాట. అలానే సెకండ్ టైప్ వేసుకున్నాను, ఇక్కడ ఇక్కడ పైన వేసుకున్నాం కదా లాస్ట్ ఒకటి వచ్చే వరకు. కానీ ఇక్కడ ఎలా వేయాలి అంటే, ఫస్ట్ ఒకటి నుండి స్టార్ట్ చేసి 5 వచ్చేదాకా వేసుకోవాలన్నమాట. చూడండి వేస్తాను, ఇదిగోండి సేమ్ ఉంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ముళ్ళు ఏం లేవు కాబట్టి పర్లేదు, స్పీడ్గా వేసుకోవచ్చు. నేను స్లోగానే వేస్తాను, మీకు అర్థం అవ్వాలి కదా. ఇదిగోండి ఫస్ట్ 1 వేస్తాం, నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకుంటాం, ఈ 2 నుండి ఇదిగోండి మళ్ళీ ఈ 4లో ఇంకా 2 తీసి ఇలా అలా చేయాలి. ఇదిగోండి అంటే ఫస్ట్ మనం 5 నుండి 1 వచ్చేదాకా వేసాం కదా, ఇప్పుడు 1 నుండి 5 వచ్చేదాకా వేయాలన్నమాట. ఇక్కడ ట్రయాంగిల్స్ ఎట్లా వస్తుంది ఇవ్వండి.
ఇదిగోండి ఇక్కడ 1 వేసాను ఇక్కడ 2 వేసాను నెక్స్ట్ అలానే అన్నమాట ఇక్కడ ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఈ 2 నుండి ఇందులో 2 ఉంటాయి కదా అలా యాడ్ చేసుకోండి ఇదిగో ముందు సేమ్ అలా చేశాను అలా అన్నమాట ఇప్పుడు కూడా అలా ఇదిగోండి సేమ్ ఇక్కడ ఇలా మళ్ళీ 3 వేయాలన్నమాట అలా 5 వచ్చేదాకా వేయాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్పాను కదా ఫస్ట్ నుండి వచ్చేటప్పుడు 5 ఫస్ట్ వేసుకున్నాను మళ్ళీ 5 నుండి 1 వచ్చే వరకు వేసుకున్నాను సరేనా ఇదిగోండి చూస్తాను చదవండి ఇక్కడ 5 వచ్చిందాకా వేసాను కదా సేమ్ మళ్ళీ ఇక్కడ మేము ఎలా వేసుకున్నాము అంటే కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్క్వేర్ టైప్లో వస్తాయి కదా అలా అన్నమాట ఇక్కడ ఒక కుందన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర కుందన్ లేదు కాబట్టి ఇంకా వేసుకోవట్లేదు మిగిలిన దాంతో చేస్తున్నాను కాబట్టి ఇదిగోండి సేమ్ మళ్ళీ ఇలాగా ఒకటి తరగతి ఒకటి పైకి వచ్చేటట్టు అంటే వీసేపు బాగా వస్తే ఫ్లవర్ వేయాలన్నమాట ఫ్లవర్ బాగా రావాలి అంటే ఇదిగోండి నేను ఫ్లవర్ వేసి చూపిస్తాను ఎక్కువగా కుందన్స్ లేకుండా అసలు కుందన్స్ యూజ్ లేకుండా అన్నమాట ఇదిగోండి ముందు ఎలా వేసామో అలా అన్నమాట ఫ్లవర్ ఫ్లవర్కి కొందన్స్ ఎక్కువ ఉండాలన్నమాట కానీ ఫ్లవర్ కూడా కొందన్స్ ఏం లేకుండా వేస్తాను చాలా సింపుల్గా వస్తుంది ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అసలు కొందన్స్ బయట ఎక్కడ దొరకట్లేదు సాఫ్ట్వేర్ సెకండ్ కొందరికి ఓయిల్ ఉన్నా అన్ లేకపోతున్నారు కదా కొందన్స్ లేకుండా కూడా బాగా వస్తారన్నమాట చూడండి ఫ్లవర్ వేస్తున్నాను అలా అవి అలా అన్నమాట అన్నీ అలానే పైదాకా చుట్టుకోవాలి లాస్ట్ అన్నమాట ఇది వేసేసాక లాస్ట్ 1 ట్రిప్ వేసేసాక ఎలా అయిపోయాక ఇక్కడ ఫ్లవర్ షేప్ రావాలి అంటే ఏం చేయాలి అంటే 4 టైమ్స్ ఇలాంటి ముళ్ళు వేసుకోవాలన్నమాట ఒకటి ఇక్కడ కుందన్స్ మనం పెట్టాం కాబట్టి కుందన్ ఒకరు పెట్టామనుకో లెంత్ పెంచుకోవాలన్నమాట 8 వేసుకోవాలి మనం ఇప్పుడు కుందన్ పెట్టుకోవట్లేదు కాబట్టి 4 వేస్తామన్నమాట ఇలాంటి ముళ్ళు చూడండి అవి టైట్ వేసుకోవాలి ఫ్లవర్ షేప్ వస్తుంది చూడండి వేసుకున్నాం కదా ఇలా పెంచుకోవాలన్నమాట ఇక్కడ ఫ్లవర్ రౌండ్ షేప్ వస్తుంది చూడండి వేసి ఇవ్వండి ఇక్కడ సేపు వచ్చిన కదా ఫ్లవర్ కుందన్ వేస్తే బాగా వస్తుంది అన్నమాట ఇవ్వండి ఇంకొకటి వేసుకోవాలి టోటల్ 4 అయ్యాయి అప్పుడు ఇలా చేసుకోవాలి ఇది ఉంది కదా మళ్ళీ సేమ్ అన్నమాట ఇక్కడ కుందన్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ మన దగ్గర కుందన్ లేవు కాబట్టి కుందన్ ఏం లేకుండా వేసుకుంటున్నాం ఇది లాస్ట్ ఉంది కదా ఇది ఎలా విడిచిపెట్టేయాలి ఇదిగోండి టైట్గా లాక్కుంటే గ్రిప్ వస్తుంది ఫ్లవర్ షేప్ తెలుస్తుంది అన్నమాట ఇదిగోండి టైట్గా వేసుకోండి ఇక్కడ అడుగుతున్నాయి కదా స్లోగా వేసుకోవాలి గట్టి లాగేకండి ఊడిపోతే మళ్ళీ అడిగించుకోవాలి కష్టం అవుతుంది నా 10 నుండి కింద వరకు అందేశాను మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ రెండోసారి సేమ్ అన్నమాట ఇలా అలుకుంటూ రావాలి చూడండి ఇక్కడ అతుకులు ఉన్నాయి కదా అతుకులు ఉన్నప్పుడు కొంచెం గట్టిగా లాక్కండి సేమ్ మళ్ళీ నేను పైకి లాక్కొని వచ్చి సేమ్ అన్నమాట ఇక్కడ ఎలా చేసామో ఇక్కడ కూడా అలానే ఫ్లవర్స్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా చేసి ఇలా వచ్చి ఇలా వచ్చామన్నమాట కొందాన్స్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్నది పెట్టుకోవచ్చు అదే కొందాన్స్ మిగిలిన వేర్లతో అల్లుతున్నాను కాబట్టి ఇక్కడ 2 కొందాన్సే నాకు మిగిలాయన్నమాట ఆ 2 కొందాన్స్తోనే ఇదంతా అల్లుతున్నాను ఇవి ఏం నా దగ్గర లేవు కాబట్టి సింపుల్గా తయారు చేస్తున్నాను ముందే చెప్పాను కదా సింపుల్గా తయారు మిగిలిన వైర్తో మొబైల్ స్టాండ్ ఎలా చేసుకోవాలో
ఇదేండి సేమ్ మళ్ళీ అలా అల్లుకోవాలి మూడు స్టెప్స్ అండి ఎందువల్ల మన దగ్గర వైర్ ఆల్రెడీ ఉండదు కాబట్టి మూడు స్టెప్స్ వరకు అల్లుతాం మూడు స్టెప్ అలాగే చూపిస్తాను వరకు అల్లుకున్నాను అల్లుకున్నాక ఈ సెంటర్లో రెండు విచ్ పెట్టాం కదా అవేమి తన నుండి కొందరుని ఎక్కించాలి ఇక్కడ ఎక్కించాను కదా ఇక్కడ ఎలా ఎక్కించానో అలానే కొందరు ఎక్కించి మూడు వేయాలి మూడు వేయాలి మూడు వేసి చెప్పాను కదా ముందు ఎలా వేసుకోవాలో అలానే సేమ్ మూడు వేసుకోవాలి ఇదిగోండి కొంచెం టైట్గా వేసుకోవాలి ఎందువల్ల అంటే కుందన గ్రిప్ వస్తుంది కదా ఇదిగోండి ఇదిగోండి కుందన గ్రిప్ వచ్చేంత వరకు మూడేసాం ఇక్కడ మూడేసాము కదా అలానే అన్నీ మూడేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ రెండు తీసుకోవాలి ఇక్కడ రెండు తీసుకొని సేమ్ అక్కడ మూడు ఎలా వేసామో అలా అన్నమాట ఇక్కడ కూడా మూడు వేయాలి ఇదిగోండి అతుకులు ఉంటాయి కదా జాగ్రత్తగా మూడు వేసుకోవాలి ఊడిపోతాయి ఇదిగోండి ఇక్కడ మూడు వేసాం కదా అలానే ఇక్కడ కూడా మూడు వేయాలి ఇదిగోండి నేను ముందు చెప్పాను కదా బ్లూ అండ్ మెరూన్ కలర్ ప్లస్ వైట్ మెరూన్ ఉంది బ్లూ ఉంది ఇంకా ఇంకా వైట్ కలర్ నార్మల్ అయిపోయింది కాబట్టి ఇంకా అది కట్ చేసేసి బ్లూ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బుట్ట కోసం మొబైల్ స్టాండ్ లైట్గా బుట్ట వస్తుంది అండ్ అది స్టీల్ లేకుండా బుట్ట అల్లాలన్నమాట అల్లుతాను చూడండి ఫస్ట్ బ్లూ కలర్ 1 మీటర్ ఆఫ్ చేసుకొని బుట్ట కావాలి కదండి ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఉన్నాయి కదా ఇలా యాడ్ చేయాలి ఇదిగోండి ఇలా యాడ్ చేసి ఇక్కడ ముడి వేసుకోవాలన్నమాట టైట్గా ముడి వేసుకోవాలి లేకపోతే సర్కిల్ బరాదన్నమాట ఇదిగోండి సగానికి ముడి వేసుకోవాలి ఎందువల్లంటే బుట్ట స్టాండ్ లేకుండా మనం అల్లుతున్నాం అప్పుడు గ్రిప్ ఉండదు కాబట్టి ఇదిగోండి కాంబినేషన్ బాగాలేకపోయినా బాగానే కనిపిస్తుందిలేండి ఎందువల్లంటే మనం మిగిలిన వైర్లతో అల్లుతున్నాం కదండి వేస్ట్ అవ్వకూడదని అల్లుతున్నాము చూడండి అప్పుడు మళ్ళీ ఈ రెండు ఉన్నాయి కదా ఈ బ్లూ కలర్వి మళ్ళీ ఇంకొక మీటర్ బ్లూ కలర్ యాడ్ చేసుకోవాలి ఇలా అండి ఇదిగోండి అలా మొత్తం 10 ఫస్ట్ మనం 10 ఇక్కడ 10 వేసాం కదండి ఇక్కడ కూడా అలానే 10 వేయాలి బుట్ట సర్క్యులేషన్ రౌండ్గా వస్తుంది అన్నమాట ఇప్పుడుండే మొబైల్స్కి సరిపోయేంత వస్తుంది ఇదిగోండి మొబైల్ స్టాండ్గా యూజ్ చేయకపోతే ఫ్లవర్ బుకే స్టాండ్గా కూడా యూజ్ చేయొచ్చు అది మన ఇష్టం ఇదిగోండి టైట్గా రావడం కోసం గ్రిప్ లాగాలి కానీ టైట్గా వెయ్యాలి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెయ్యండి అలానే మళ్ళీ కూడా చూడండి మళ్ళీ మీకు అర్థం కాకపోతే లాస్ట్ ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు యాడ్ చేయాలి ఇదిగోండి ఇలా రెండు యాడ్ చేసి మనం ఎలా ఫస్ట్ నుండి ముళ్ళేస్తూ వస్తున్నామో అలానే ఇదిగోండి అలానే ముళ్ళు వెయ్యాలి ఫస్ట్ లూజ్గానే వస్తుంది తర్వాత టైట్ చేసుకోవాలి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్లోగా వేసుకోవాలి ఇదిగోండి ముళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కదా చూడండి ఎన్ని ముళ్ళు ఉన్నాయి కదా ఇబ్బంది అవుతుంది కొంచెం కష్టపడి మెల్లిగా లాక్కోండి ఇదిగోండి ముళ్ళు వేస్తాం అలానే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసేయాలి 10 మధ్యలో వైట్ కూడా వేస్తానండి ఎందువల్లంటే మొత్తం నాకు బ్లూ 8 ఉన్నాయి వైట్ 2 ఉన్నాయి యాడ్ చేస్తే 10 అవుతాయి లేకపోతే కుదరదు ఓకేనా నేను చెప్పాను కదా మొత్తం వేయాలి 10 అని చెప్పాను కదా మధ్యలో వైట్ వేసాను ఇదిగోండి నాకు వైట్ చాలలేదు కాబట్టి ఇక్కడ కూడా వైలెట్ వేయాల్సింది కానీ నేను వైలెట్ లేదు నాకు ముక్కలతో అదికాను కాబట్టి ఇదిగోండి ఇక్కడ వరకు 10 వేసేసాను ఈ 10 వేసాక దీంతో ఎలా యాడ్ చేయాలంటే అక్కడ స్టార్టింగ్ మనం ఎలా చేసామో అలా అనమాట యాడింగ్ ఇదిగోండి సేమ్ ఎలా పెట్టి ఇది సేమ్ ఎలా పెట్టి రావాలి ముక్కలు ఉంటాయి కదా జాగ్రత్తగా చేయండి ముక్కలతోనే కాదు మామూలుగా అయినా చేసుకోవచ్చు నేను ముక్కలతో చేస్తున్నాను అంతే ఇంకోండి
ఇది మనం మొత్తం అదికేసాం కదా అయిపోయింది మొత్తం అదికేసాం కాబట్టి బ్యాక్ సైడ్ నుండి ఫస్ట్ అలుకుంటున్నాను ఇది ఇదంత ఉంది కదా ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఇవి ఇక్కడ వరకు వచ్చేటట్టు ఇదంతా ఫస్ట్ ముళ్ళు వేసుకుంటూ రావాలన్నమాట చూడండి అలా వేస్తాను ఇదిగోండి ఇలా పట్టుకుని ఇలానండి గ్యాప్ ఉంది కదా సేమ్ అలా అనమాట అన్ని ముళ్ళు వేసుకుంటూ ఈ స్టాండ్ వచ్చే వరకు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేటట్టు ఇవన్నీ ముళ్ళు వేసుకొని ఇక్కడ పైన ఎలా వేస్తామో అలా రావాలన్నమాట చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ముళ్ళు వేసాను కదా అలానే ఇది కూడా అనమాట చూడండి ఇటు సైడ్ ఇలా వేయాలి అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అన్ని ఇదిగోండి ఇదంతా వేయాలన్నమాట ఇక్కడ నేను ఒకటి వేసాను కదా మళ్ళీ ఇక్కడ ఒకటి వేయాలి మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట ఇదిగోండి ఇదొక ముడి ఇదొక ముడి వస్తుంది అలా మొత్తం ఇక్కడ వచ్చే వరకు వేయాలి ఇక్కడ వరకు వచ్చేటట్టు ఇక్కడ వండమని చెప్పాను కదా ఇవన్నీ అల్లేసాను ఇప్పుడు ఈ చివర్లు యాడ్ చేయాలి కదా చూడండి అంటే అక్కడ నేను యాడ్ చేయకుండా మామూలుగా అల్లేసాను కదా ఇక్కడ ఇదిగోండి అక్కడ ఒకటి యాడ్ చేశాను కానీ ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అల్లడం మానేస్తే ఇక్కడతో దీంతో సమానంగా ఇది అల్లుకుంటూ చుట్టూరు వెళ్ళాలన్నమాట తెలుసు కదా మీకు బుట్ట ఎలా అల్లాలో అలా అనమాట అల్లుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఈ ఫోర్ ఉన్నాయి కదా ఆ వైట్ ప్లస్ బ్లూ సేమ్ అనమాట ముడి వేయాలి ముడి వేసి అలా రౌండ్ చుట్టుకు ముళ్ళు వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట గ్యాప్ ఎక్కడ ఇవ్వకూడదు గ్యాప్ ఇచ్చామనుకో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒకటి మళ్ళీ సేమ్ అనమాట ఇక్కడ ఫోర్ ఉంటాయి కదా ఈ ఫోర్ కూడా అలానే అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఒకసారి అక్కడ యాడ్ చేయాలి అది యాడ్ చేయమనుకో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో మళ్ళీ చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇలా ఫోర్ అలా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఫోర్ ఇప్పుడు త్రీ వేసాను కదా అలానే చుట్టూరు వేయాలన్నమాట బ్యాక్ ఫ్రంట్ రెండు వేయాలన్నమాట వేస్తే కానీ అప్పుడు రౌండ్ ఆఫ్ వస్తుంది ఇక్కడ టైట్ కూడా గ్రిప్ వస్తుంది అనమాట మొబైల్ స్టాండ్ ఇది మొబైల్ స్టాండ్ కాబట్టి లూజ్గా వెళ్ళేటప్పుడు మొబైల్ సైజ్ కూడా చూసుకొని వేసుకోవాలి 10 వేసుకుంటే సరిపోతుంది మొబైల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇదిగోండి ఎంత సరిపోతుంది ఇదిగోండి అలా చుట్టూరు వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం వెనక ముందు అంతా అలా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇదిగోండి వరుస అంతా ఒక లైన్ వేస్తాను కదా ఇదిగోండి లైన్ వేస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇదంతా వేస్తాను ఇదంతా ఒక లైన్ వేస్తాను మొత్తం అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ సెకండ్ లైన్ ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ ఇక్కడ ఈ టూ తీసుకోవాలి ఈ టూ తీసుకోవాలి మళ్ళీ సేమ్ అనమాట ముందు ఎలా వేసాను అలానే ఫైవ్ స్టెప్స్ ఇక్కడ ఒకటి అంటే ఇలాంటివి ఫైవ్ రావాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చాక ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తాం అంతే అలానే ఐదు వేయాలన్నమాట ఐదు రౌండ్లు వేసాక ఫోల్డింగ్ చేసుకుంటే మొబైల్ స్టాండ్ అయిపోతుంది ఇదిగోండి ఇదండి మూడు వేసేసాం కదా నెక్స్ట్ కూడా అలానే అనమాట ఇంకొకటి చూడండి ఇది అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇదిగోండి ఈ రెండు నాలుగు తీసుకుంటాం సేమ్ అలానే ఇదిగోండి ఇలా తీసి ఇలా పెట్టి ఇదిగోండి ఇది కింద నుండి ఇలా తీయాలి ఇక్కడ ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుందని బాధపడకండి టైట్ చేస్తే నార్మల్ అయిపోద్ది మనం కొట్టలేక మామూలు అయిపోతుంది ఇంకంతే ఇలా మళ్ళీ రౌండ్స్ ఫైవ్ టైమ్స్ వేయాలి నేను మొత్తం వేసాక చూపిస్తాను ఇదిగోండి మొత్తం అల్లేసాను ఫైవ్ టైమ్స్ రావాలన్నాం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వచ్చిందనమాట ఐదు వచ్చాక ఇలా తీసుకొని ఇందులో ఏది పెద్దది ఉందో దాన్ని మంటి ఏ కలర్ అయితే బెస్ట్ అంటే బ్లూ మీద వైట్ అయితే బాగా కనిపిస్తుంది కాబట్టి అలా అనమాట అలా సర్కిల్స్ చుట్టేసుకోవాలి గ్రిప్ వస్తుంది గట్టిగా లాక్కోండి గట్టిగా లాగితే చూడడానికి బాగా కనిపిస్తుంది చూడండి ఇదిగోండి అలా చుట్టాలి
అన్ని మిగిలిపోయిన వైర్లనే అందుకుంచి కలర్ మ్యాచింగ్ ఇవ్వట్లేదు. ఏదో ఒకటి టెంపుల్స్ కలుపుతున్నాం అంతేనే. పడేయడానికన్నా బెస్టే కదా. అనుకోండి ఇలా చేశాక అది చూడండి, అదే లైట్ లేదు అందువల్లే క్యాండిల్తో అంటిస్తున్నాను. వేడిగా ఉండేటప్పుడు చేయి పెడితే కాలిపోతే అయిపోయింది. చూడండి బొట్టు మొత్తం అయిపోయింది. కానీ ఇక్కడ కింద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, చూడడానికి ఏం బాగోవు. మినిమం సైజ్ వైజ్ కాకుండా మినిమం ఇక్కడ కట్ చేసుకుంటే సూపర్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా, అంటే అన్నీ చిన్న చిన్న ముక్కలే కాబట్టి ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటే సరిపోతే ఇవ్వండి మొత్తం. చూడండి ఇవన్నీ సైజు వైజ్ రాకపోయినా చూడడానికి బాగానే ఉన్నాయి కదా. అన్ని ముక్కలు యాడ్ చేశాను. ఇవ్వండి మొత్తం చూడండి, కలర్ కాంబినేషన్ బాగాలేకపోయినా బాగానే కనిపిస్తుంది. ఏదో ముక్కలు యాడ్ చేసాను ఒక స్టాండ్ అంతే. ఇవ్వండి ఇంకోలు పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతే పడితే చాలు. ఇవ్వండి ఇవ్వండి మొబైల్ స్టాండ్ ఇలా పెట్టి కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఓకే అంతే.